పెన్షన్ పన్నులకు వ్యతిరేకంగా వామపక్షాలు ఆందోళన బాటపట్టాయి. ప్రజలకు భారంగా మారిన పన్నులు తగ్గించాలంటూ వామపక్షాలు విశాఖ జీవీఎంసీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించాయి. జీవీఎంసీ కార్యాలయం వైపు వెళ్తున్న వామపక్ష నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వామపక్ష నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆందోళనకు దిగిన వామపక్ష నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మరిన్ని వివరాలు విశాఖ జీవీఎంసీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. పన్నులను వెంటనే తగ్గించాలంటే కూడా జీవీఎంసీ కార్యాలయం దగ్గర వామపక్ష పార్టీలు అన్ని కూడా ఈరోజు ఆందోళన చేపట్టాయి. ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికీ అనేక రకాలైన పన్నులు విధించింది. మరోవైపు చెత్త పన్ను, నీటి పన్ను, టాయిలెట్ పన్ను, మరోవైపు వన్ టైం సెటిల్మెంట్ అంటూ రకరకాల పన్నులతో ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితుంది. ఈ నేపథ్యంలో పెంచిన పన్నులు వెంటనే తగ్గించాలంటే కూడా మొత్తం వామపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఆందోళన చేపట్టిన మొత్తం వామపక్ష పార్టీల కార్యకర్తలు అందరినీ కూడా పోలీసులు ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈరోజు జీఎంసీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం. పెంచిన పన్నులు వెంటనే తగ్గించేంత వరకు కూడా మేము ఆందోళన విరమించేది లేదంటే కూడా మొత్తం వామపక్ష పార్టీలన్నీ కూడా ఇక్కడ ఆందోళన చేపట్టి అరెస్ట్ చేయడానికి వచ్చిన మొత్తం పోలీసులందరినీ కూడా వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రోడ్డుపైన బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం వామపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు ఒకమడిగా ఒకటి ఆందోళన చేపడుతున్నారు. సార్, ఈరోజు మీరు డిమాండ్ ఏంటి? ఎందుకు మీరు పెంచిన ఆస్తి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను పాత పద్ధతిలోనే వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో ఆమోదం చెందాలని, ఆమోదింపు చేయాలని చేస్తున్నాం. అంతే లోపల సిపిఎం, సిపిఎం కార్పొరేటర్లు గచ్చిదాకు వ్యతిరేకిస్తున్నారు. మేము చెప్పేది కేవలం 2 ఎకరాలు వైసీపీ ప్రభుత్వ కార్యాలయానికి కాకుండా అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వారు ఆమోదం కోసం చేస్తున్న ఇటువంటి అక్రమ పద్ధతులు సరైనవి కాదు. వెంటనే పెంచినటువంటి ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను అన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత కొన్నాళ్ళుగా మీరు ఆందోళన చేస్తున్నారు, ప్రభుత్వం అయితే పన్నుల విషయంలో తగ్గలేదు. మీరు ఆందోళన చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ పెంచిన ఇంటి పన్నులు కానీ చెత్త పన్ను మీద కానీ అధిక ధరలైనా తగ్గించకపోతే ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు ఎర్రజెండ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధం అవుతున్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి న్యాయమైనటువంటి ప్రజల యొక్క అనుకూలమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలి. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి ఏదైతే గతి పట్టిందో అదే గతి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం జరుగుతుంది. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కంటి తుడుపుగానే చేసింది. వాస్తవంగా 70-80 రూపాయలు పెట్రోల్ ఇవ్వాలని, డీజిల్ 60 రూపాయలకు ఇవ్వాలని వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం. శాంతియుతంగా ధర్నా చేస్తున్న మిమ్మల్ని ఎందుకు పోలీసులతో ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? మీరు మీ ప్రజల పక్షాన్ని పోరాడుతుంటే మిమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం వచ్చింది. మేము ప్రజల పక్షాన్ని ఉన్నాం. ప్రజల పక్ష ఏవైతే పన్నులు పెంచా పన్నులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. పోరాటాన్ని పోలీసులు తలసాలంటే సాధ్యం కాదు. అది అది ఇంకా ఎగస్ట్ అవుతుంది కానీ ఉద్యమం అనేది తగ్గదు. అది పోలీసులు అర్థం చేసుకోవాలి. పోలీసులు కూడా అనేక కష్టాలు ఉన్నాయి. గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి, సజ్జల రామకృష్ణ రెడ్డి అర్థం చేసుకోవాలి. ప్రజా ఉద్యమాన్ని పోలీసుల యొక్క నిర్బంధంతో అనుసరించే సాధ్యం కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం పెంచిన పన్నులు తగ్గించాలి. లేని పక్షంలో మాత్రం ఆందోళన కొనసాగిస్తాం తప్ప ఎట్టి పరిస్థితులు విరమించలేదు. పోలీసులు ఏ విధంగా వచ్చి మమ్మల్ని అడ్డుకుంటారో మేము చూస్తామంటే కూడా వామపక్ష పార్టీలకు చెందిన మహిళలు కూడా ఆ అగ్రజ్ఞతను మనతో పాటు వామపక్ష సిపిఎం పార్టీ నాయకులు ఉన్నారు. సార్, మేడం గారు, ఎందుకు మీరు ఇంత గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు? అయినా సరే ప్రభుత్వం దిగి రాలేదు. ఈ రోజు కౌన్సిల్ సమావేశం జరిగింది. డిమాండ్ ఈ ప్రభుత్వం ఒంటిగా వ్యవహారం చేస్తుంది. ప్రజల తాలూకా నిరసనని భవిష్యత్తులో చూరగొంటాం ఖచ్చితంగా. ఎందుకంటే చెత్త పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను, యూజర్ ఛార్జీల పేరు మీద ఈవేళ ప్రజల మీద వేస్తున్నారు. ఈ కాలంలో చాలా అవస్థలు, ఇబ్బందులు, భారాలు ప్రజల మీద వేయడం తగదని చెప్పి వామపక్ష పార్టీలుగా తెలియజేస్తున్నాం. పెంచిన ఆస్తి పన్ను, చెత్త పన్ను వెంటనే రద్దు చేయాలి. దీన్ని విరమించుకోవాలి వెనక్కి అని చెప్పి మేము వామపక్షాలుగా ఈ రోజు కార్యక్రమం తీసుకున్నాం. దాన్ని పోలీసుల ద్వారా అణచివేస్తున్నారు. ఇది పచ్చి అన్యాయం అని చెప్పి తెలియజేస్తున్నాం. యోధర్ ఛార్జీలన్నీ పన్నుల పేరు మీద ఎప్పటి నుండో వసూలు చేస్తున్నారు. వాటితోనే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కోరుతున్నాము. పెంచిన ఆస్తి పన్ను, ఎంటి పన్ను వెంటనే తీసివేయాలి. చెత్త పన్ను, ఆస్తి పన్ను వెంటనే రద్దు చేయాలి. అది మా డిమాండ్. కౌన్సిల్లో మా ఇద్దరు కార్పొరేటర్లు కూడా మాట్లాడతారు వామపక్షాల నుంచి. ఆ ఎజెండాను మేయర్ గారు ఆమోదించాలి. ఆమోదించకపోతే ప్రజల తాలూకా నిరసన ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాజేయడానికి ఈ విధంగా ప్రభుత్వం కౌన్సిల్ సమావేశం పెడుతుంది తప్ప ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించడానికి ఎట్టి పరిస్థితులు కూడా ప్రభుత్వం కౌన్సిల్ సమావేశం పరచట్లేదు. ఏదైతే ఈరోజు
కౌన్సిల్ కేవలం వాళ్ళ తాలూకా సొంత ప్రయోజనాల కోసం వాటిని ఆమోదించుకోవడానికి ఈ రోజు మీటింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా పెన్షన్ ఛార్జీలు తగ్గించాలి. లేని పక్షంలో ఆందోళన విరమించేది లేదంటే కూడా వామపక్ష పార్టీలు ఈరోజు హెచ్చరిస్తున్నాయి. శాంతియుతంగా ధర్నా చేస్తున్న మమ్మల్ని పోలీసులతో ఈ విధంగా అడ్డుకోవడం తగదంటే కూడా హెచ్చరిస్తున్నాయి. ఖచ్చితంగా మేము జీవన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. తమ డిమాండ్ నెరవేరేంత వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా వామపక్ష పార్టీల నేతలు అందరూ హెచ్చరిస్తున్నారు. వీడియో సుధాకర్తో రాము, ప్రేమ్ న్యూస్, విశాఖపట్నం.